Vijayawada Singh Nagar nu vardaru nitu munchetundi. Mumpu prantalalo paristhiti pai mantri Savitha aaratistunnaru. Twaralone Singh Nagar sadharana sthitiki vastundannaru Savitha. CM aadeshalato rendu divisionlu kalipi oka mantri paristhitini parivekshistunnattu telipaaru. Ika baadhitulaku aaharam mandulu andistunnamantunna mantri Savithato maa correspondent Rakesh face to face. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఫుడ్ సప్లై చేసేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే విజయవాడ కూడా ఫుడ్ అంతా కూడా చేరుకుంది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ముఖ్యమంత్రి అంతా కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులు అలాగే పలువురు ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై రెండు డివిజన్లకు సంబంధించి కూడా ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆ మంత్రి ఆ డివిజన్లో ఉన్న అందరికీ కూడా ఫుడ్ అందిందా లేదా అనేది కూడా వారిదే బాధ్యతగా కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మనతో ఈ అంశాలపై మాట్లాడడానికి మంత్రి సవిత గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నిన్న ఫుడ్ కొన్ని ఏరియాల్లో అందలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లోనే ఉండి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ మాకు దశాదిశ నిర్దేశించారు. దాని ప్రకారం ఈ రోజుకి అవసరమైతే ఎక్సెస్ కూడా చేసి పెట్టారు. అవసరం అనుకోచోట సఫిషియెంట్గా ఫుడ్ అంతా అరేంజ్ చేశారన్న విషయాన్ని కూడా తెలుస్తాం. మాకు కూడా మంత్రులందరికీ రెండు డివిజన్లు కూడా అలాట్ చేశారు. ఉదయం కూడా మేము వెళ్ళొచ్చాం. ప్రజలంతా సురక్షితంగా ఉండి ధైర్యంగా, ప్రజలు బాబుగారు ఉన్నారన్న ధైర్యంతో, భరోసాతో, ప్రశాంతంగా ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి ఫుడ్ అందేలా కూడా అన్ని ప్రణాళికలు మొదలయ్యాయండి. అలాగే ఎప్పుడు ఇదంతా కూడా వరద కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే సింగ్ నగర్ ఇవన్నీ పూర్తిగా నీట మునిగి ఉన్నాయి కదా, ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుంది? ఒక ఫ్లో అయితే తగ్గిందండి. ఒక రెండు రోజుల్లో మొత్తం అంతా సెట్ అవుట్ అవుతుంది అనేది అధికారులందరూ తెలియజేస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా కొంత వాటర్ తగ్గుదల పట్టింది. నిన్న చూస్తే దాదాపు నియర్లీ 12 లక్షల క్యూసెక్లకు జరిగింది. అటువంటిది ఇప్పుడు ఇవాళ కంట్రోల్లోకి వచ్చింది. కంట్రోల్కి వచ్చింది. దానికి ఎలాంటి విపత్తు వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ సైక్లోన్ కూడా ఉందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. దాని మీద కూడా సమీక్షలు పెట్టి ప్రజలు ఏ విధంగా అయితే ఆదుకోవాలన్న విషయాన్ని ప్రణాళిక అన్ని మొదలైనవి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చూసాం కదా, మొత్తానికి మంత్రులంతా కూడా సిద్ధంగానే ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా నిత్యం మంత్రులు ఏదైతే వరద బాధితులకు ఫుడ్ కానివ్వచ్చు, ఇతరత్ర అన్ని సమకూర్చే పనిలో, వాటిని అందించే పనిలో ఉన్నారు. నిన్న సీఎం కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇద్దరిద్దరు రెండు డివిజన్లకు కలిపి ఒక మంత్రిని, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని కూడా నియమించి అక్కడ ప్రతి ఒక్కరికి ఆహారం అందాలి, అలాగే వారికి పాలు కానివ్వచ్చు, మంచినీళ్ళు కానివ్వచ్చు, ఇవన్నీ చేర్చే బాధ్యత మంత్రులు అధికారులదే అని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆహారం, మంచినీళ్లు, మందులు, పాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుని వారికి డిస్ట్రిబ్యూట్ చేసే పనినైతే మొదలుపెట్టిన పరిస్థితి. వాతావరణం కూడా కొంత, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కొంత ఆ వాటర్ అనేది తగ్గుదల పట్టింది. కానీ ఇంకా సింగ్ నగర్ ఇదంతా కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ నీటిని ఎలా బయటికి పంపించాలి, ఏంటి అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా బయటికి తీసుకురావాలనే దానిపైనే ప్రధానంగా చర్చ అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు రాకేష్, టీవీ5, విజయవాడ.